నిన్న వచ్చాడు ఒక స్టార్. ఎవడాడు? లీవ్ ఇట్. ఎవడాడు? పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టార్, ఇక్కడ జీరో. భారతం భగ్గున మండిపోతుంది. అక్కడ హీరో, ఇక్కడ జీరో. మాట్లాడుతున్నావు రా, మాట్లాడుచో. ఆ జీరో వచ్చి ఇక్కడ చెప్తాడు, చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటదే. ఇస్ ఇట్ ట్రూ భవాని? ఇది విధనం బాగుంటది, ఇది పిండకూడు బాగుంటది అని చెప్పి. ఏంటి సార్ ఈ పిచ్చి మాటలు, పిచ్చి పనులు చిన్నపిల్లలాగా. అతను కూడా రామారావు బతికుండగా చంద్రబాబు నాయుడుకి వైస్రాయ్ హోటల్కి వచ్చి మద్దతు తెలిపినటువంటి నీచాతి నీచమైనటువంటి వ్యక్తుల్లో రజనీకాంత్ కూడా ఒకడు. అటువంటి రజనీకాంత్ మళ్ళీ ఇక్కడికి వచ్చి చంద్రబాబు గురించి గొప్పగా చెబుతున్నాడు. రామారావు చెప్పాడు, చెప్పు చెప్పవే, నేను వింటాను కదా, ఓ చెప్పే. చంద్రబాబు నాయుడు అనేటువంటి ఔరంగ జేబు, వీడు పిల్లనిచ్చినటువంటి నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చినటువంటి దుర్మార్గుడు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఈ రాష్ట్ర ప్రజలకు కూడా వెన్నుపోటు పొడుస్తాడు ఈ నీచుడు. నువ్వేనా తాగేసున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నేను పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ గాలికి వదిలేస్తాడని చెప్తే ఈ రజనీకాంత్ సెలవులు కప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చి ఆ కరకట్టం మీద అక్రమంగా ఉన్నటువంటి ఆ పంపలో చేరి అక్కడ ఆడి పెట్టినటువంటి తిండి తిని ఇక్కడికి వచ్చి మొరుగుతాడు.